అనొక్కాడు. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ప్రతి లైన్ని నేను సవివరంగా వివరించాను. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎక్కడైనా తప్పులు ఉన్నట్టయితే వాటిని సరిదిద్ది మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. అలా చేస్తూనే ఉండాలి. చిన్న చిన్న పెద్ద లేదు, చివరి తప్పు వరకు అన్నీ రెక్టిఫై చేయాలి. చేశాక మాత్రమే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు రిజల్ట్ని చూద్దాం. ఒక్క విషయం గమనించండి, 1A ప్రోగ్రాము సీక్వెన్షియల్ ప్రోగ్రామ్, ఇది ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఇది రిజల్ట్ విషయంలో ఏం తేడా ఉండదు. మీరు అన్నాన్ని కుక్కర్తో వండారా, పొయ్యి మీద వండారా, ఇంకో రకంగా వండారా అన్నది వేరే విషయం. ఏదైనా చివరికి వచ్చేది అన్నమే. ఆ రకంగా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ని సీక్వెన్షియల్ ప్రోగ్రామ్గా అమలు చేసాం, దీన్ని ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్గా అమలు చేసాం. కానీ రిజల్ట్ విషయంలో తేడా ఉండదు. ఒక్కసారి అవుట్పుట్ను కూడా చూసినట్టయితే మనం దీన్ని సంపూర్తిగా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించిన వాళ్ళం అవుతాం. అందుకని చూడండి, ఫస్ట్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద రూమ్, లివింగ్ రూమ్, ఎనీథింగ్, మీరు ఏ నేమ్ అయినా ఇవ్వండి. కానీ ఇచ్చే విలువలు అవి నిజీవితంలో ఆ విలువలు ఆ రకంగా డ్రాయింగ్ రూమ్ అంటే జనరల్గా పెద్దగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన విలువలు ఇవ్వండి. అంతేగాని డ్రాయింగ్ రూమ్కి 100-200 ఫీట్లు ఉండవు. ఎంత ఉందో అన్నది నీ జీవితాన్ని ప్రతిబింబించేలాగా మీరు విలువలు ఇవ్వండి. ఇక్కడ లివింగ్ రూమ్కి నేను ఏమి ఇచ్చాను, 20, 20 ఫీట్, 15 ఫీట్ and 10 ఫీట్ అది ఇచ్చాను. అంటే నాలుగు విలువలు, లివింగ్ రూమ్ లెంగ్త్, బ్రెత్ అండ్ హైట్, నాలుగు వాల్యూలని చదివాము. తర్వాత మన డెమో రూమ్ ఫంక్షను దీన్ని ప్రదర్శించింది. చూడండి, ఈ రకంగా చక్కగా ఉండాలి. చూడగానే మీ అవుట్పుట్ను చూడగానే ఏటు వాళ్ళకి చదవాలి అనిపించాలి. అంతేగాని కొందరికి బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, అది చూడగానే ఎవర్రా బాబు ఇది రాసిందనుకుంటారు. అలా కాకుండా మీ అవుట్పుట్ చూడగానే మీరు ఒక డిసిప్లైన్డ్ ప్రోగ్రామర్ అన్న భావన కలగాలి. అందుకుని ఎప్పుడూ కూడా మీరు ఒకటి రెండు సార్లు వెనక్కి వెళ్ళైనా సరే మీ అవుట్పుట్ కరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లని, ఎస్కేప్ సీక్వెన్స్లని సరిగ్గా రాసినట్టు అయితే అప్పుడు అవుట్పుట్ ఈ రకంగా వస్తుంది. ఆ అవుట్పుట్లో వాటి యూనిట్లను కూడా లెంగ్త్, బ్రెత్, హైట్ని FT అంటే ఫీట్లో కొలుస్తారు. తర్వాత ఫ్లోర్ ఏరియాని, ఫోర్ వాల్స్ ఏరియాని స్క్వేర్ ఫీట్ SFT. దానికి షార్ట్ ఫామ్స్ రాయండి, ఫుల్ ఫామ్స్ రాయకండి, SFT. అంతేకాకపోతే మీరు ఒకసారి గూగుల్లో చూడండి దాని షార్ట్ ఫామ్, స్క్వేర్ ఫీట్కి షార్ట్ ఫామ్. ఆ రకంగా చూసి మీరు రాయండి. ఈ రకంగా రాసిన ప్రోగ్రామ్ ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. కాలేజీలో స్టూడెంట్లు వాళ్ళు ఇష్టం వచ్చిన రాస్తారు, వాళ్ళకి ఫైనల్గా రిజల్ట్ వచ్చినట్టయితే సరిపోతుంది. ఇక్కడ అలా కాదు, మీరు ప్రొఫెషనల్గా ఫీల్ అవ్వండి. మీరు ఎలా ఫీల్ అవుతే అలాగే మీ సంకల్పం అంత బలమైంది. యద్భావం తద్భవతి, నేను ప్రొఫెషనల్ కావాలి, నేను ప్రొఫెషనల్ ప్రోగ్రామర్ కావాలి అని రోజుకి 10 సార్లు అనుకోండి. మీరు రాసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్గా ఉండాలి.